ముఖ్యమైన ఒక విజ్ఞప్తి. ఈ రోజున విశాఖపట్నంలో రెండవ రోజు పారిశ్రామిక సమ్మిట్ కూడా ముగియబోతుంది. ఈ రెండు సమ్మిట్లతో దాదాపు రాష్ట్రానికి 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఉదరగొడుతున్నారు. ప్రజలారా, మహాభారతంలో మయుడు అనే ఒక రాక్షస శిల్పి అర్జునుడు తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా ఏం కావాలని కోరుకోమంటే, ఆ పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు ధర్మరాజును మళ్ళీ రాజును చేయటానికి ఒక మయసభను నిర్మించమని అంటాడు. అప్పుడు మయుడు చిత్ర విచిత్రమైన మయసభను మాయసభను నిర్మించిస్తాడు. ఈ రోజున 4 ఏళ్ల వైకాపా పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రావటానికి ఐప్యాక్ టీం ఏమి కావాలని అడిగితే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కనే ఉండి అధికారాన్ని ముఖ్యమంత్రికి మళ్ళీ కట్టబెట్టేందుకు ఒక పారిశ్రామిక సమ్మిటే జరపమంటే జరుపుతున్న ప్రక్రియలాగా ఉంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దావోస్ 4 సార్లు వెళ్ళి, ఆయన కుమారుడు లోకేష్ గారు 2 సార్లు వెళ్ళి 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేగలిగారు. ముఖ్యమంత్రి గారు ఇటు వెళ్లకుండా, దావోస్ వెళ్లకుండా, మరో దేశం వెళ్లకుండా విశాఖపట్నంలో కూర్చొనే 2 రోజుల్లో 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెమ్మంటున్నారు. ఈ రోజున ఈ పెట్టుబడిదారులందరూ కూడా దాదాపు 450,000 ఎకరాలు స్థలాన్ని కట్టబెట్టాలి. ఏ స్థలాన్ని కట్టబెడతారు? ఏ నల్లమల్ల ఫారెస్ట్ని నరికిస్తారు? ఏ విశాఖపట్నంలో పాడేరు రంపచోడవరం అడవులను నరుకుతారు? ఆలోచించాలి ప్రజలు. పైగా 850,000 కోట్ల రూపాయలతో కేవలం సోలార్ విద్యుత్ పెడుతున్నారు. తద్వారా 150,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్తే 10,000 మెగావాట్లు. ఈ 150,000 మెగావాట్ల విద్యుత్తో ఎక్కడమ్మకాలు చేస్తారు 28 రాష్ట్రాల్లో? ఇవి కాగితాల లెక్కల కంపెనీల పేర్లు. ఒక్కొక్కడు 77 కోట్లు, 1500 కోట్లు, 300 కోట్లు. మన చిల్లర పొద్దులు సరుకుల లిస్టులాగా కోట్లు కోట్లు రాశారు తప్ప ఈ ప్రభుత్వానికి ఉన్న కాలపరిమితి మరో 6-7 నెలలు. 6-7 నెలల్లో వీళ్ళు పరిశ్రమలు ఎప్పుడు పెడతారు? మా దళిత బహుజన కులాలు ఎవరైతే ఉద్యోగాల కోసం ఆశపడుతున్నారో, ఏ నిరుద్యోగ అయితే ఎదురు చూస్తున్నారో, ఏ హోదాతోనూ ఉద్యోగాలు ఇస్తారని మెగావాట్ల విద్యుత్తో ఎక్కడమ్మకాలు చేస్తారు 28 రాష్ట్రాల్లో? ఇవి కాగితాల లెక్కల కంపెనీల పేర్లు. ఒక్కొక్కడు 77 కోట్లు, 1500 కోట్లు, 300 కోట్లు. మన చిల్లర పొద్దులు సరుకుల లిస్టులాగా కోట్లు కోట్లు రాశారు తప్ప ఈ ప్రభుత్వానికి ఉన్న కాలపరిమితి మరో 6-7 నెలలు. 6-7 నెలల్లో వీళ్ళు పరిశ్రమలు ఎప్పుడు పెడతారు? మా దళిత బహుజన కులాలు ఎవరైతే ఉద్యోగాల కోసం ఆశపడుతున్నారో, ఏ నిరుద్యోగ అయితే ఎదురు చూస్తున్నారో, ఏ హోదాతోనూ ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి వంచన చేసి ఈ రోజున సమ్మిట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలుకుతున్నావో, 600,000 మందికి ఉపాధి అవకాశాలు చూపిస్తున్నామని చెప్తున్నారే ముఖ్యమంత్రి గారు, సాధ్యమా? సాధ్యమా? ఇది అయ్యే పనేనా? 4 ఏళ్ళు మీరు తాడేపల్లిలోనే కూర్చొని ఇప్పుడు విశాఖపట్నాన్ని రాజధాని చేయటం కోసం, విశాఖపట్నాన్ని నమ్మించడం కోసం, రాజధానిని తరలించడం కోసం చేస్తున్న సమ్మిట్ కాదా? ఇది ఐప్యాక్ డ్రామా కాదా? తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. మీ మయసభలో కానీ మయమాయలో కానీ పడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.